అసలు మీకు ఒక యదార్థం చెప్పాలంటే రెండే ఉంటాయి ఈ లోకంలో. ఉంటే శ్మశానం ఉంది, లేకపోతే మంగళప్రదత్వం ఉంది, అంతే. అసలు ఈ భూమండలమే పెద్ద శ్మశానము. చచ్చిపోయాక శ్మశానానికి తీసుకెళ్లారా, శ్మశానానికి వెళ్ళాక చచ్చిపోయారా ఎవరైనా నాకు చెప్పండి? శ్మశానానికి వెళ్ళి చచ్చిపోయిన వాడు లేడు. ఇంట్లో చచ్చిపోయాడు, హాస్పిటల్లో చచ్చిపోయాడు, రోడ్డు మీద చచ్చిపోయాడు, ఎక్కడ పడితే అక్కడే చచ్చిపోయారు. ఆఖరికి నేను ఇప్పుడు గట్టిగా మాట్లాడుతుంటే ఈ ధ్వని ప్రకంపనలకి సూక్ష్మాంగ జీవులు చచ్చిపోయాయి. చచ్చిపోయినదంతా అమంగళత్వం, కానీ చచ్చిపోయిన వాడిని బ్రహ్మాండంలో కలిపింది అది ఒక అమంగళత్వం అయింది. అందుకని లోకము శ్మశానమనైనాను, అసలు శ్మశానం అన్న మాట లేదని అన్నాను. శివుడు శ్మశానవాసం నువ్వు గుండెలు బాదుకుని మాట్లాడడం ఏంటి? అర్థం లేని విషయం. తప్పు, అటువంటి తప్పుడు ప్రచారాలు చేయకూడదు. సనాతన ధర్మాన్ని పాడు చేయడం అది. కాబట్టి పరమశివుడు అనుశాసనిక పర్వంలో ఇటువంటి వాళ్ళు పుడతారని తెలిసే పార్వతీదేవి చెప్పించింది ఆయన నోటి వెంటే. ఒంట్లో ఓపికన్న నాళ్ళు అన్ని చోట్లకి వెడతాడు. ఏం తోచట్లేదు కాసేపు, అలా శ్మశానానికి పోతాం ఏంటంటే అంటాడు, ఏంటి ఎడన్నా, ఎవడెళ్ళడు. కానీ ఇంత ఇన్ని చోట్ల తిరిగి నాకు పెద్ద సర్కిల్ ఉందండి అంటాడు. నాకు వాళ్ళు తెలుసండి, వీళ్ళు తెలుసండి అంటాడు. ఆఖరణ ప్రాణం పోయాక వెనక వచ్చేవాళ్ళు ఎవరు? ఎవరు రారు. ఎవరు వస్తారు? వీధి గుమ్మం వరకు ఏడుస్తూ వస్తుంది భార్య, పట్టుకు తీసుకుపోతారు లోపలికి. కొడుకు శ్మశానం వరకు వస్తాడు. కపాలమోక్షం అయిందనేటప్పటికీ కొడుకు మెల్లిగా వచ్చిన వాళ్ళు కారెక్కి వెళ్ళిపోతారు. జీవుడొక్కడు పైకి లేచిపోతాడు. లేచిపోయి చూసుకుంటుంటే అని తన శరీరమే కాలిపోతుంటే చూసుకుని ఏడుస్తాడు. చీకటి పడిపోతాడు. చీకటి పడిపోతే అయ్యో ఓపికన్నప్పుడు ఒక్క రోజు గుడికి వెళ్ళలేదురా, ఓ ప్రవచనం వినలేదురా, ఓ ప్రదక్షిణం చేయలేదురా, ఓ పూజ చేయలేదురా అని అప్పుడు ఏడుస్తూ ఉంటాడు. ఎవరు ఊరుకోబెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. అప్పుడు అక్కడ ఎవరూ లేకపోతే చచ్చిపోయినవాడు ఏడిచి 1000 మాటలు చచ్చిపోతాడని, నేనున్నాను ఏడవకురా ఇంకో శరీరం ఇస్తానని చెప్పడానికి అక్కడ కూర్చున్నాను పార్వతి అన్నాడు.